అందరికీ నమస్తే. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ అనేది గుత్తి వంకాయ కర్రీ అండి. వెజ్ రెసిపీస్ అన్నిటిలో ఫేమస్ రెసిపీ అయిన ఈ గుత్తి వంకాయ కర్రీని అందరూ మెచ్చే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. వంకాయల్ని కడిగి పెట్టుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్న సైజ్ వంకాయలు నేను 1/2 కేజీ తీసుకున్నాను. అన్నిటినీ ఈ విధంగా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి కర్రీ ప్రిపరేషన్ కోసం పేస్ట్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ పేస్ట్ ప్రిపరేషన్లో మనం ఎక్కడా కూడా గరం మసాలాలు యూజ్ చేయలేదు. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 టమాటా ముక్కలు, కొన్ని కొబ్బరి ముక్కలు, 10 జీడిపప్పు పలుకులు, 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, వీటన్నిటిని యాడ్ చేసుకొని ఏ వాటర్ పోయకుండా మెత్తగా ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పై ఒక బాండి పెట్టుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులోకి కొద్దిగా 5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేద్దాం. గుత్తి వంకాయ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు. ఇందులోకి నేను జీడిపప్పు పలుకుల్ని 20 పలుకుల వరకు వేస్తున్నాను. ఈ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంత వేసుకుంటే అంత వేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా వేయించుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుందాం. పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అన్ని వేపుల నుంచి కలుపుకొని 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఇదంతా కూడా లో ఫ్లేమ్లో చేసుకుంటే మంచిది. ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని నీట్గా కడిగి ఈ విధంగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈ కర్రీ అంతా కూడా మనకి ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే వేగనివ్వాలి. ఇప్పుడు వంకాయల్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఇంకొక కడాయి యూజ్ చేస్తున్నాను. ఇందులోకి డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఈ ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం వంకాయల్ని వాటర్ లేకుండా డ్రైగా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇలా తీసి పెట్టుకున్న వంకాయల్ని నేను ఇప్పుడు ఆయిల్లోకి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని హై ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇప్పుడు బాగా వేగిన ఈ వంకాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వేగుతున్న పేస్ట్ని ఒకసారి చూద్దాం. ఇప్పుడు నీరేం లేకుండా పొడి పొడిగా వేగిన ఈ పేస్ట్లోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారాన్ని యాడ్ చేస్తున్నాను. ఒకసారి దీన్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలిపి వేయించి పెట్టుకున్న వంకాయల్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. వంకాయలను యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అన్ని వైపులా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చింతపండు గుజ్జుని మనం వాటర్లా చేసుకొని ఆ వాటర్ని 1 కప్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ రావడానికి మనం ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇదిగోండి చూడండి, మనం వేసిన పేస్ట్ చింతపండు చక్కగా వంకాయలకు పట్టి మంచి గ్రేవీలాగా తయారైంది. ఈ విధంగా ఉడుకుతూ ఉండగానే మనం కొద్దిగా కొత్తిమీరని ఈ విధంగా జల్లుకొని ఒకసారి అంతా కలిపి మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.